కృష్ణందు ప్రిబైండ సంఘమ దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచన ప్రారంభము. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తివంతుడు. శక్తివంతుడు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమ, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సత్యము, మన విశ్వాస జీవితములు, మన ఆత్మీయ జీవితములు మనము నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో పయనమవుతుండగా మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశింప చేయటానికి ఆయన మనకు అనుగ్రహించిన వాక్యములో ఉన్న సత్యములను మన జీవిత క్రమమునకు జీవనముకు అనుగ్రహించుకొని మనకు మనముగా అనుకరించాలని ఆత్మదేవుడు ఇదినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట, విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము, ఆయన రక్తములో శుద్ధీకరింపబడి పవిత్రపరచబడి ఆయన యొక్క యోగ్యకరమైనటువంటి ఆశీర్వద కల్పన రూపమును సంపాదించుకున్నటువంటి మనము, ఆయన సొత్తుగా ఏర్పాటు చేయబడినటువంటి మనము, ఆయన నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో పయనమవడానికి ఆయన మనకిచ్చినటువంటి యోగ్యకరమైనటువంటి అద్భుతమైన శక్తివంతమైన కుమారత్వమును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆ జీవన క్రమంలో మనం ఏ రీతిగా జీవించాలి, మన యొక్క జ్ఞానము చొప్పున కాదు కానీ ఆయన వాక్యానుసారమైనటువంటి సత్యములో ఉన్నటువంటి ఆ బలమును గ్రహించి మనము జీవించాలని ఆత్మదేవుడు ఇదినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన చెప్పిన మాటని ఇదిన మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో, ఈ సమయంలో, ఈ కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాసికి దేవుడిచ్చినటువంటి ఆదరణతో కూడిన వాక్యం ఏమిటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మనల్ని దేవాలకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయనకు, ఆయన కృపావాక్యానికి మనం అప్పగింపబడిన వారమై మాత్రమే మన జీవన క్రమాన్ని చాటుకోవాలి. మన యొక్క జ్ఞానము చాలదు, మన యొక్క శక్తి చాలదు, మన యొక్క క్రమము చాలదు, మనకున్నటువంటి యోగ్యతలన్నీ శూన్యము. ఆయనకు మనం అప్పగింపబడాలి. అనగా యూ షుడ్ హ్యావ్ టు బి సరెండర్ టు గాడ్. దేవునికి నువ్వు సరెండర్ అవ్వాలి. మరియు రెండవ చెప్తున్నాడు, ఆయన వాక్యము అంటలేదు, దానికి ముందుగా సఫిక్స్ ఎఫిక్స్ ఉన్నాయి ఇక్కడ, కృపా వాక్యమునకు నిన్ను అప్పగిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తుతులు చెప్పుకుంటున్నాం. కృపా వాక్యము, కృపతో కూడినటువంటి
దేవుని యొక్క సత్యాన్ని మనము గ్రహించుకొని ఇది మానవుల చేత లిఖించబడినది కాదు, ఇది దేవుడే తన ఆత్మతో నింపబడినటువంటి శక్తితో మానవుల చేత లిఖించారు, ఆయనే స్వయంగా లిఖించి మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఇట్ ఈస్ నాట్ ది బుక్ విచ్ హ్యాడ్ బీన్ రిటెన్ ఆన్ ద వైట్ పేపర్ విత్ ది బ్లాక్ లెటర్స్. నో, ఇట్ ఈస్ నాట్ సచ్. ఇట్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ had been uttered by the Lord God Jesus. Hallelujah! కాబట్టి దేవుడు మాట్లాడినట్లు బలం ఉంటుంది, దేవుని మాట్లాడినట్లు ఒక సత్యం ఉంటుంది, దేవుని మాట్లాడినట్లు ఒక నీతియుక్తమైన స్థితి ఉంటుంది, మానవుడికి ప్రయోజనకరమైనది ఉంటుందని ప్రతి మానవుడు గ్రహించాలని ఆత్మదేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహిస్తూ వస్తున్నాం. కారణం ఏంటంటే the sin is surrendered by the believer. పాపము విశ్వాసికి చుట్టూ కూడా వలయము లాగుంటుంది. ఆ పాపములోనికి నువ్వు పడిపోకుండా ఉండాలి. ఆ పాపములకు అధికారి ఎవరు? ఈ లోకాధికారి అయినటువంటి అపవాది సాతానుడు. కాబట్టి నీవు దేవునికి దేవుని కృపావాక్యమునకు అప్పగింపబడినప్పుడు ఆ పాపము నీ జోలికి రాదు, లేకపోతే ఆ లోకాధికారి నీ జోలికి రాడు. నీవు దేవునితో ఉండి ఆత్మీయమైనటువంటి అనుభవాల్ని పొందుతావని ఆత్మదేవుడు ఇది నాన్న నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3:22 మనము చదువుకుంటూ వస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 3:22 ఆత్మవశ్యుడి పౌలు భక్తుడు రాసిన మాటలు చదువుకుంటున్నాం. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఎవరైనా నమ్మొచ్చు మానవ జాతి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ social stigmas, races, colors, and jurisdiction of the continent, any human being can have the faith with the God Jesus. God is enriching his spirit over here. Aina kaapanu ikkada manatho unchutunnaru. Yesu Christu nandari vishwasam mulamunadai nammu varandarki kalugu neeti ayyunnadi, devuni neeti ayyunnadi. Nuvu nammevante నీవు నమ్మేవంటే యేసుక్రీస్తు వారిని ఆ దేవుని యొక్క నీతిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. దేవునికి స్తోత్రాలు. ఆటోమేటిక్ గా ద పవర్ ఆఫ్ ద గాడ్ ఈస్ ఎంటర్ ఇన్ యువర్ బాడీ అండ్ సోల్ అండ్ హార్ట్ అండ్ యూ విల్ బి లివింగ్ విత్ ద జీసస్ అండ్ ద గాడ్. హల్లెలూయా. ఏ భేదమును లేదు. ఎవ్రీ హ్యూమన్ బీ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్ అండ్ రికగ్నైజ్. ప్రతి ఒక్క మనుష్యుడు గుర్తించాలి. ప్రతి మనుష్యుడు గుర్తించుకోవాలి తన జీవితంలో దాగి ఉన్న పరమ సత్యము. ఆత్మదేవుడు పరమ నుంచి దేవాతి దేవుడు మాట్లాడుతూ మనకు తెలియని పరమ సత్యాన్ని చెబుతున్నాడు. చూడండి, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద అర్త్, ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే అసలు సంగతి. యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి రావటానికి కారణం ఏంటంటే నీవు ఆయన మహిమను పొందలేకపోతున్నావని, ఆ పాపము నీతో జీవిస్తున్నదని యోచించి, నీతిమంతుడు ఎవరు లేరని చూచి, ఆయన నీతిని ప్రదర్శించి సిలువబానుపై మరణించి ఆయన నీ కోసము నా కోసము ఆ మహిమలో ప్రవేశపెట్టడానికి ఆయన చేసిన క్రియను మనము గుర్తించుకోవాలని ఆత్మదేవుడి దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఒక మాట చదువుతున్నా చూడండి. కాబట్టి ఇట్ ఈస్ ఎ కన్జెక్టివ్ వర్డ్. నువ్వు పాపముతో ఉన్నావు కాబట్టి, దేవుని నీతి నీలో లేదు కాబట్టి,
దేవుని మహిమను నువ్వు పొందలేతున్నావు కాబట్టి నమ్మువారు నమ్మువారికి ఇంతకుముందు ఏం చేశాం దేవుని నీతిలోకి వస్తున్నావు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు, ఆయన కృప చేతనే యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీకు ఇచ్చాడండి రక్షణ. ఇప్పుడు అదే తేలికైపోయింది, ఉచితంగా ఎవరొచ్చినా ఏ వస్తువు ఇచ్చినా దాన్ని కేర్ దేరు, కష్టపడి సంపాదించుకుంటే దాన్ని పెద్ద విలువిస్తారు. కానీ దేవుడు ఇలాంటి వాడండి, కృపాభయుడు, మానవుడి ఎడల ప్రేమను చూపించేవాడు, మానవుల ఆత్మల ఎడ ప్రేమ చూపించే దేవుడు ఆయన. ఆయన నీకు ఉచితముగా నీతిని ఇచ్చాడు. నీతిని ఇచ్చారంటే నువ్వు ఆన్ పవర్ ఆఫ్ ది గాడ్ యు ఆర్ లివింగ్ అని అర్థం. దేవునితో సమానంగా జీవిస్తున్నావని అర్థం, దేవుని యొక్క మహిమానితమైన స్థితిలో పొందుతున్నావని అర్థము. అవి గ్రహించలేకపోతున్నామని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్నాడు. అది ఏ రీతిగా వచ్చిందో కూడా ఒక పర్యాయం గురు గుర్తించుకోవాలి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరి ఓరిమి వలన ఉపేక్షించిన అందున ఆయన తన నీతిని కనుపరచవలెను. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, అంటే ఓరిమి అంటే ఓర్పు, ఉపేక్షించడం అంటే ఏమి చేయకుండా పక్కన పెట్టేయటం. అయితే అది కాకపోతే ఏమవుతుంది, ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది, ఆయన సూపర్ పవర్ సావర్నిటీ సార్వభౌమాధిపతి దానికి ప్రపంచం మీద సృష్టికర్త ఆయన, మానవుని సృష్టించుకున్న ఆయన, ఆ సార్వభౌమతత్వంలో అప్పటాలు నీవు నేనెంత నీవు నేనెంత ఒక డస్ట్ పార్టికల్ లాంటి వాడము. ఆయన ఓరి మీద ఉన్నాడు కాబట్టి మానవులందరూ కూడాను హ్యాపీగా జీవిస్తున్నారు. ఆ ఓర్పును సహించి 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 ఆయనే మానవుడిగా వచ్చి ఆయన రక్తమును ప్రోక్షించి నిన్ను ఆయనకు స్వయం కుమారత్వాన్ని అనుగ్రహించే యోగ్యతలోనికి నిన్ను భద్రపరచుకున్నాడని ప్రతి విశ్వాసం గ్రహించాలని ఆత్మదేవుడు ఇదినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నారు. ఒకటి యోహాన్ పత్రికలో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం, 1వ అధ్యాయము 9వ వచనము, మనము పాపములను మనము ఒప్పుకొని ఎడల ప్రతి వ్యక్తికి ఎవరి పాపాలు వాళ్ళకే తెలుస్తాయి, ఇండివిజువల్ వ్యక్తిగా నా పాపాలు నాకే తెలుస్తాయి, నా భార్యకి తెలీదు, ఆ పాపాలు నాకే తెలుసు, ఆమెకు తెలీదు, మీ తల్లిదండ్రుల పాపాలు, అలాగే నా బిడ్డలవి, వాళ్ళ వాళ్ళ లోపల దాచిపెట్టుకుంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన మాట, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా అంటే మన నా పాపాన్ని నా భార్య ఒప్పుకోకూడదు, క్షమించు దేవాని, నేనే ఒప్పుకోవాలి ఆయన పాదాలు ఎందుకు వచ్చి అంటూ చెప్తున్నాడు. చూడండి ఆయన, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీవు పవిత్రుడుగా ఉండటానికి, నిన్ను పవిత్రుడుగా చేసుకోవడానికి, నిన్ను పరిశుద్ధుడిగా చేసుకోవడానికి ఆయన పాపములను ఒప్పుకుంటే చాలు అంటున్నాడు. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి ఆయన, సమస్త దుర్నీతి నుండి క్షమించి అనే మాటను మాట్లాడుతున్నాడు. అంటే ఆయన దగ్గర క్షమాగుణం ఉంది, నీ దేవుడి దగ్గర క్షమించే దేవుడు కాబట్టి ఈ లోకంలో ఉన్న దుర్నీతి నుంచి నేను విడుదల చేయటానికి ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆశ్చర్యకరమైన స్థితిని మనకు అనుగ్రహించాడని ప్రతి విశ్వాసి గ్రహించాలని ఆత్మదేవుడు ఇదినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. లోకమును ఎంతో ప్రేమించినట్టే అందులో నువ్వు కూడా ఒకటివి,
లోకమును ప్రేమించారంటే నిన్ను కూడా ప్రేమించాడు, నన్ను కూడా ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు, నీ బిడ్డలను ప్రేమించాడు, సర్వ మానవాణ్ణి ప్రేమించాడు, దుష్టుడు కూడా ప్రేమించాడు. దేవుడు దుష్టుడు కూడా ప్రేమించాడు. అందుకని ఇవాళ రోజుల్లో ఒకరికి ఒకరు ఏమన్నా ఇవ్వాలంటే కూడాను ఇబ్బంది కాదు. కిడ్నీ ఇవ్వాలంటే కూడా నమ్మ నాకు నాకు నా కిడ్నీ నేను ఇవ్వనంటున్నాడు, కొడుకు తండ్రి, తండ్రి కొడుకు కూడా. కానీ ఇక్కడ దేవుడు తన కుమారుడిని కోసం మరణానికి పంపాడు, తన ప్రియ కుమారుని మరణించడానికి నీ కోసం భూమి మీదకి పంపించారు. అది గమనించమని ఆత్మదేవుడు ఇదనాను నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 కొరింథీ 3:1 మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. సహోదరులారా అంటే విశ్వాసులారా, విశ్వాసులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తు నందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చను. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ పరిశుద్ధ దేవుడు నేర్పేది ఏంటంటే శరీరానుసారమైనటువంటి ఆలోచనతో మన జీవితాన్ని సాగించకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్. అదే క్రైస్తవ్యం. అసలు దాని అర్థాన్ని తెలియక వేరు వేరుగా అర్థాలు చేసుకొని దాన్ని ఏదో ఒకరు ఒక గ్రూప్ గ్రూప్ కి అట్టగట్టుతున్న సొసైటీ ఇది. ఆత్మ శరీరం అని ఉన్నాయని పరమదేవుడు చెప్పిన సత్యాన్ని గ్రహించి మనం ఏం చేయాలంటే మన జీవితాల్ని ఆ యొక్క ఆత్మీయతలోనికి నడిపించుకొని ఆత్మీయంగా జీవించాలి. ఆత్మీయంగా జీవించే వారికి ఏముంటుంది? ఈ లోకంలో ఉన్నటువంటి ఇహపరమైనటువంటి ఇచ్చలతో కూడిన స్థితుల మీద ఏ మాత్రం కూడా ఆశ ఉండదు. తన జీవితాన్ని ఎలా గడుపుకుంటాడంటే సానుకూల పరుచుకొని సానుభూతితో ఆయన సాత్వికత్వంతో దీన మనస్సుతో తన జీవితాన్ని గడుపుతాడు. అందుకనే మనం పరిశుద్ధతలోనికి ఎదగాలి, ఆత్మీయతలోనికి ఎదగాలి, వాక్యానుసారంగా బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా అదే అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాది వేసుకుని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేనడు. ఈ పునాది యేసు క్రీస్తే. దేవునికి స్తోత్ర. మనందరికి తెలుసు, ఉపమానంగా చెప్తున్నాడు, ఇల్లు కట్టాలంటే పునాది వేయాలి, గట్టిగా ఉండాలి పునాది. అప్పుడు ఇల్లు గట్టి పునాది గట్టిగా వేసా ఉంటారు ఎవరైనా బంధువులు కానీ నువ్వు ఇల్లు కడుతున్నప్పుడు స్నేహితులు కానీ పునాది బాగుపడిందా అంటారు. ఆ పునాది ఎవరో కాదు, నీ దేవుడే నీకు పునాది. దేవుని స్తోత్రాలు చెప్పుకో. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి స్థితిని నశించిపోయిన ఆత్మలను ఆ యొక్క కట్టడము ద్వారా ఆయనతో నివసించడానికి ఆయన అనుగ్రహించినటువంటి కృపను మనము కలిగి ఉండి మన జీవితాల్ని గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసతలపై యుండుటకు కట్టబడుచున్నారు. అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది కదా. ఈ కట్టడం ఏంటా? ఆత్మతో సంబంధించినటువంటి మందిరము. ఈ మందిరం ఎవరట? ఈ మందిరంలో కట్టడంలో నీ ఒక భాగస్థుడివి. నీలో దేవుడు నివసిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంత సృష్టికర్త అయిన దేవునికి నీ శరీరము ఒక దేవాలయముగా మార్చబడాలి. అది ఆత్మీయ ఎదగటమండి. నీలో పాపమున్న ఎడల ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అవుతుందో మనలో, ఆయన మన శరీరాలను వదిలి పరిగెత్తుతాడు.
ఇక ఉండడు ఒక్క నిమిషం ఉండడు ఆ శరీరంలో పాపమునకు విరోధి అయిన కాబట్టి క్రీస్తునందు విశ్వాసులారా దేవుని మాట్లాడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచించుకొని నీ యొక్క జీవితంలో నీకు పునాది ఎవరు నీకు పునాది పాస్టర్ గారు కూడా కాదు నీకు పునాది లోకంలో ఉన్నటువంటి దైవజనుల యాజకులు కాదు నీ పునాది యేసు క్రీస్తు ప్రభులు వారి సృష్టికర్త అయిన దేవుడు అయి ఉండాలి అప్పుడే నీ పునాది గట్టిగా ఉంటుంది నీవు దేవుని కొరకు కట్టబడిన వాడుగా ఉంటావు ఆ కట్టడము ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడి వృద్ధి చెందుతుందని నువ్వు గ్రహించాలి నీ పునాదిని నువ్వు ఎవరితో కట్టుకుంటున్నావు ఊరిని ఉచితంగా నేను దేవాలయానికి వచ్చిపోతున్నాను కాదు కాదు నీవు దేవునితో ఉండాలి దేవుడు నీతో ఉండాలి అదే క్రైస్తవ్యం ఆ క్రైస్తవమైన మాట కూడా నేను వాడను అదే పరిశుద్ధత అంట నేను అదే పరిపూర్ణత దేవుని స్వారూప్యము దేవుడు నీవు ఏకమైనవాడు అదే దేవుడు నీతో నాతో ఇది నాన్న మాట్లాడుతున్నాడు దానికి ఒక ప్లాన్ కూడా ఇస్తున్నాడు ఆయన మన ప్లాన్ వేయించావా ఇల్లు కట్టడానికి అంటాం మనం ఏం చేస్తాం ప్లాన్ వేయించారా అంటాడు రెండు కొరింతి మూడవ అధ్యాయము 18వ వచనం మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్లాన్ ఏం ప్లాన్ మంది దేవుని పోలికతో కట్టబడినటువంటి ప్లాన్ ఆ ప్లాన్ ఎలాగైతే సివిల్ ఇంజనీర్ గీస్తాడో అదే రీతిగా నీ గృహం కట్టబడుతుంది కదా ఆ కట్టబడే గృహానికి పునాది క్రీస్తు అయ్యారు కదా ఆ పునాదికి నీ ప్లాన్ ఎలాగుందంటే ఇక్కడ క్రీస్తు వారి స్వారూప్యము లాగా ఉండాలి నీ ప్లాన్ అది ఇక్కడ చెప్తున్నాడు ఆయన ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నామో దేవునికి దేవునికి స్తోత్రాలు ఆత్మతో నింపబడిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన స్థితికి దేవునికి ఎంతగానో వందనస్తులం అవుతున్నాం హల్లెలూయా కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం ఏ విధము చేతనైనను మృతుల లేని వారు నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయమును నా సమానుభావము కలవాడని ఆయనను ఆయన పునరుద్ధానము ఎదుగు నిమిత్తము ఆయన శ్రమలను పాలివాడకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనిచున్నారు ఆ పోలికలాగా మార్చబడాలంటే ఆ ప్రణాళికలు ప్లాన్ వేసినప్పుడు ఎన్నోసార్లు దిద్దుళ్ళు ఉంటాయి అది కాదు ఇది కాదు ఇది కాదని సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఆయనకు యోచించిన ప్లాన్ కోసం కొలతలేస్తా ఉంటాడు ఆ రీతిగా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా ఉంటాడు దానికి కావాల్సింది ఏది అడ్డం ఉంటుందో దానన్నిటినీ కూడాను తుడిచివేసి క్రొత్తదాన్ని చేస్తా ఉంటాడు అందుకని ఆయన అంటున్నాడు ఆయన శ్రమలలో పాలివాడు నిమిత్తము అది ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని సమయాన్ని కాలాన్ని కుటుంబాన్ని అన్ని నష్టపరుచుకొని అతను ఏం చేస్తాడంటే ఒక ప్రణాళిక తయారు చేస్తాడు ప్లాన్ చేస్తాడు అప్పుడు అవన్నీ కూడా లెక్క చేయడు ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన అనుకున్నటువంటి ప్లానే చూడాలి అప్పుడు దాన్ని ఏమంటున్నాడంటే టెంట అనే మాట బైబిల్ గ్రంథంలో రాశారు చాలా సున్నితమైన మాట ఇది చాలా సున్నితంగా మీరు ఆలోచించండి ప్రపంచంలో పశువులది ఉంటుంది పక్షులది ఉంటుంది లేకపోతే జంతువులది ఉంటుంది వాటిలన్నింటిలో కూడాను వ్యవసాయానికంటే ఉపయోగపడతాయి అవి వ్యవసాయానికంటే ఉపయోగపడతాయి కొంతమంది వైద్యాన్ని కూడా కొన్ని వాడుకుంటారు కానీ మానవుడిది మాత్రం వేస్ట్ ఆఫ్ వేస్ట్ ఇన్ ద వరల్డ్ అలాగ నువ్వు యోచించాలి లోకంలో శ్రమల్ని యోచించాలి ఏ విధమైనటువంటి పాపములతో కూడిన జీవితం ఉంటే తుడిచివేయాలి
లేవు ఆయన పునరుత్థానాన్ని నేను చూచి ఆయనతో జీవించాలని నీ జీవితాన్ని నువ్వు గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఒకటి తెస్సలోనిక 5:23లో మరొక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచనుగాక. నువ్వు మాత్రం తయారయ్యి అలాగ ఉండాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి. పరిశుద్ధపరిచేది మాత్రం ఆయన సొంతం కొట్టేది, ఆయనే నీకు పెయింట్ వేసేది, ఆయనే నీకు కళ ఇచ్చేది, ఆయనే ఒక రూపం ఇచ్చేది, ఆయనే నిన్ను పరిశుద్ధుడిగా తీసుకునేది. ఈలాగు చేయిన యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, దేవునికి ఇష్టం. ఆయన మనసులో నువ్వు ఉన్నావు, ఆయన మనసులో నువ్వు ఉన్నావు, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రతి మానవుడు దేవుని యొక్క మనస్సులో ఆయన చిత్తములో ఉన్నారని గ్రహించాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆత్మను ఆపకుండా మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగనే దేవాత దేవుడు మాట్లాడుతున్న మరొక సత్యాన్ని, కావలసిన వస్తువులు ఏం కావాలి. రోమీలకు రాసిన పత్రిక 3:23 చదువుకుంటూ వస్తున్నా. Romans 3:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము నుంచి మనము విడుదల కావాలి, పాపము నుంచి మనం విడుదల కావాలి. దేవుని వాక్యము ద్వారా బలపరచబడాలి. యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ మాటలని మీరు విన్నారు కదా, మీరు పవిత్రతలోకి వచ్చారు, దాన్ని స్వీకరిస్తే ఆ పవిత్రతను మీరు అనుభవిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నారు. 17:17 యోహాను, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. ఆయన మాట్లాడుతున్న మాట మరి యొక్క మాటని దేవాత దేవుడు మాట, ప్రకటన గ్రంథము 1:5 5వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన 1:5 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపుతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తుని, కృప సమాధానములు మీకు కలుగునుగాక. అధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు స్వీకరించుకొని ఉండాలి. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితిని నువ్వు గ్రహించుకొని నీ జీవితాన్ని గడపాలని ఆత్మదేవుడు ఇదన నాతో నీతో మాట్లాడుతున్నాడు. 1 యోహాను సువార్త 1:17 కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహింపబడిను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాడు రారా, అట్టి స్థితిని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక యోగ్యకరమైన స్థితిని కూడా అనుగ్రహిస్తున్నాడు. 1 కొరింథీయులు 12 ఉన్న సత్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. 12:4 ఆత్మ సత్యం ఈ రీతిగా రాయబడినది, కృపావరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. దేవాతి దేవుడు ఒక్కడే. ఆయన 14:11 వీటినన్నిటిని ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచుతూ కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు. ప్రతి వానికి ఇస్తాడండి పరిశుద్ధాత్మ వరములు, స్వస్థత వరములు, ఆత్మతో కూడినవి. అవి పొంది మనము దేవుని కొరకు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 చదువుకుంటున్నప్పుడు ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 2 ఫిలిప్పీయులు 13:2 మీరు ఇచ్చేయించుటకు కార్యశుద్ధి కలుగు చేసుకుంటాను, తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యశుద్ధి కలుగు చేయవాడు దేవుడే. నీకు పనివాళ్ళు ఎవరు, మేస్త్రీలు ఎవరు అని అవసరం లేదు. దేవుడే కార్యసిద్ధి కలిగి చేస్తాడు, నీ పనులన్నీ ఆయనే చేస్తాడు. నువ్వు ఆ రీతిగా నీ విశ్వాసతను బలపరచుకొని జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలిగినట్టుకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను.
ఆయనే శాపమై శాపగ్రాహిగా నేను శాపము నుంచి విడుదల చేసి పరిశుద్ధాత్మ కార్యము జరిగించడానికి ఆయన సిద్ధపరచబడినటువంటి యోగ్యతను మనకు అనుగ్రహించాడని మనము గ్రహించబద్దలమవుతున్నాం. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరచుకొని దేవుని యందు క్షేమాభివృద్ధి కలిగజేసే జీవితాలను పొందాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన ఉదయకాల సమయంలో నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. 13వ అధ్యాయము 9వ వచనము నానా విధములైన అన్ని బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును సరిపరచుకునే మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన ఆత్మీయతను ఏ రీతిగా మనం బలపరచుకోవాలి, మనం సిద్ధపరచుకొని కట్టబడి ఆత్మీయతో కట్టబడిన ఆలయముగా ఉండాలని, దేవునికి నివాసమైనటువంటి యోగ్యాలు యోగ్యకరమైన స్థితి మనకు కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాక్ష్యముని గుచ్చిన వాగ్దానమును పొంది నిమిత్తము. మనందరం పిలువబడిన వారము, మనమందరము పిలువబడిన వారము. ఆ స్వాక్ష్యములు మనం సంపాదించుకోవటానికి ఆయన సిద్ధపరిచాడు, ఆయన సిద్ధపరిచాడు. దానిని స్వీకరించడానికి, ఆ స్వాక్ష్యం తీసుకురావడానికి, వాగ్దానాన్ని పొందటానికి సిద్ధపరచబడాలని, ఆయన కృపా వాక్యానికి ఆయనకు అప్పగింపబడాలని దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. ఈ ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయినా మేము సిద్ధముగా ఉన్నాము తండ్రి కట్టబడటానికి. మీరు మా కొరకు మీ సిద్ధముగా ఉన్నారు. అతి దేవాలయము వలె కట్టడానికి పరిశుద్ధపరచండి. పాపం నుంచి విడుదల చేయండి స్వామి. మీరు శక్తివంతమైన దేవుడు కదా తండ్రి. ఆ కట్టడము కట్టువారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు క్రీస్తు ప్రభులు వారని మేము యోచించినైనా మా జీవితాలను భద్రపరచుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి కృపా వాక్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నైరాత్రి ఏక దేవుని మందిరమును విశ్వాసులను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా మార్చబడిన గాక. కుటుంబాల్లోనైనా భార్యకును భర్తకును, భర్తకును భార్యకును, బిడలకును తల్లిదండ్రులకును నైనా శాంతిని సమాధానాన్ని అనుగ్రహించబడినగాక. కృపలు భద్రపరచబడినగాక. ఆత్మకార్యములే జరిగించబడినగాక. ఆర్థిక సమస్యలు విడుదల చేయబడినగాక. నూతనమైన అనుభవాలు అనుగ్రహించబడినగాక. సకలమైన జటిలమైన కఠినమైన అంధకార శక్తులు యేసు నామములు విడుదల చేయబడినగాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుడు ఉన్నాయి. మీరు మహాగొచ్చి దేవుడవునైనా, యవనస్తులకునైనా మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నా. అనేక నిర్మలుగా నాయన నా బిడ్డలు ఎదురు చూస్తున్నారు, నాయన విశ్వాసముతో ఎదురు చూస్తున్నారు. వారికి నాయన మీరు ఇచ్చిన గర్భఫలాలను బట్టి స్తోత్రాలు, విశ్వాసమును బట్టి స్తోత్రాలు, ఉద్యోగమును బట్టి స్తోత్రాలు, వివాహమును బట్టి స్తోత్రాలు, అద్భుతమైన శక్తిని బట్టి కృతజ్ఞతలు. అయినా చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయి చేయబడిన గాక. అదే రీతిగా వృద్ధులు ఉన్నారు నాయన, భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. స్వస్థులను చేసుకోండి నాయన, స్వస్థులను చేసుకోండి నాయన. ప్రార్థనా జీవితం అనుగ్రహించండి నాయన, ఆదరణ దాయి చేయండి నాయన. వారు వారి బిడ్డల ఆ ప్రాంతాల్లో ఉద్యోగాలు కని వెళ్ళారు స్వామి. నాయనా కరోనా దినములను క్షేమమైన సమాచారం అనుగ్రహించండి. ఆ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు నాయనా, వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వారినైనా నూతన పరిచినందుకు స్తోత్రాలు. అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, ఆస్ట్రేలియా దేశము, కువైట్ దేశము, మస్కట్ దేశము, జపాన్ దేశము, రష్యా దేశము, నైనా జర్మనీ దేశము, నైనా చైనా దేశము, నైనా ఈ దేశాల్లో నైనా ఉద్యోగాలకు కనిపెళ్ళారు నైనా, క్షేమమైన సమాచారాన్ని ఇవ్వండి నైనా.
క్రూర నుంచి విడుదల చేయండినైనా. అదే రీతిగానైనా చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు, ఆశ్చర్యకరంగా మార్చండి, ఆర్థిక స్తోమత కలిగ చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, వారికి నేను మీ ఆదరణ దయచేయండి. నైనా ప్రయాణాలు చేస్తుంటారు, వారికి మీ సహాయం చేయండి. నైనా అధికారులతో మీరు మాట్లాడండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, నూరంతర ఫలితము దాయిచ్చేయండి. కోర్టు సమస్యలు ఉన్న వారు ఉన్నారు, వారికి క్షేమాన్ని దయచేయండి. నైనా ఆర్థిక సమస్యలు, నైనా స్వస్థతలు, నైనా ఆసుపత్రిలో ఉన్నవారు, నైనా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యకరంగా మార్చండి. నైనా పరీక్షలు రాయడానికి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు, వారికి నైనా కృతార్థతను మంచి మార్కులను అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. త్రియేక దేవుని మందిరమును మందిర పరిచర్యను ఆశీర్వదకరంగా మార్చబడిన గాక. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను మీరు ఆశీర్వదించి బలపరచండి. ఆరాధన క్రమంలో మీరున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ప్రపంచ క్రోరాను విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. నైనా ఆత్మ కార్యములు జరిగించే దేవుడు అని, నైనా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, నైనా పట్టణాన్ని, ఉత్సవాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. సకలము లేనటువంటి ఆటంకములు తొలగించి కరోనా నుంచి మానవాళికి శాంతిని అనుగ్రహించినందుకు, కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. నైనా అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలనా సౌలభ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రభులు తన కుమారుడిని యేసునామమున ప్రతిమలాడి వేడుకొనొచ్చురా తండ్రి. ఆమేన్. పరలోక బంధున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరుడు గాక. మా అనుగ్రహాలు మాకు దాయిచ్చేయండి. పాటల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనుడి తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేయని ప్రతి బిడకును ప్రత్యేకించి, త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి, ఈతన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికిని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదాతోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలే భద్రపరచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు అనుగ్రహించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఆశీర్వదకరంగా మార్చి ఆత్మతో ఉజ్జీవింప చేసిన దేవుడు, సదాతోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. Amen. Hallelujah. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. Have a nice day. శాశ్వతమైనది నీవు నాయన చూపినా.